అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేర్చడమే జగనన్న సురక్ష పథకం లక్ష్యమని ఎమ్మెల్యే తిప్ల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో వార్డుకు సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమం జోనల్ కమిషనర్ సింహాచలం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్కరూ ఏ కుటుంబము సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్న ఏకైక లక్ష్యంతో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వార్డు కార్పొరేట్ బొడ్డు నరసింహపాత్రుడు మాట్లాడుతూ పారదర్శక పాలనకు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు శ్రీనివాసరావు, ప్రవీణ, మండల ఇన్ఛార్జి కులుకూరి మంగరాజు, సీఈఓ వెంకటరత్నం, వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లోకనాథం, పెద్దింటి మంగునాయుడు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1050 వరకు అప్లికేషన్ మనకి దరఖాస్తులు వస్తే అందులో మాక్సిమం మనకి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన కూడా ఎందుకంటే ఇది వివిధ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకోవాలి కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ అలాగే మనకి ఆధార్ సర్టిఫికేట్స్ కానీ బర్త్ అండ్ డెత్ కానీ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్లు రకరకాల 11 రకాలైన సర్టిఫికేట్లు మనం ఇవ్వడం జరుగుతుంది. నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా గడప గడప తిరిగినప్పుడు ఏది మనం మిస్ అయ్యామని నిరంతరం ఆలోచనలో ప్రతి నెలకొక స్కీమ్ పుట్టుకొచ్చింది. అందులో భాగంగా ఎంఆర్ఓ ఆఫీసులు పనిచేసినప్పటికీ లోకల్లో సచివాలయాలు పనిచేసినప్పటికీ ఇంటింటికి తిరిగి వాలంటీర్లు పనిచేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కడైనా మిగిలి ఉండి ఏ ఉద్యోగాలు ఏ స్కూల్ పనులు మానుకొని సర్టిఫికేట్ల కోసం మీరు వెళ్ళవలసి వస్తుందేమో అనే ఒక ఆలోచనతో ఈ పథకం పుట్టుకొచ్చింది. అది కూడా మీ ఇంటికి దగ్గరికే వచ్చి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ అధికారులందరికీ మీ ఇంటి దగ్గరే మీటింగ్ పెట్టి ఈ సర్టిఫికెట్లన్నీ కూడా తక్షణమే అందించాలని, ఐడెంటిఫికేషన్ చేసి చేయడానికి వాలంటీర్లు వచ్చి మీ దగ్గరికి ఈ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ డెత్ బ్యాక్ అన్ని సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర ఏముండిపోయా అని చెప్పి తెలియనిలు కూడా చాలామంది ఉంటారు. ఈ సర్టిఫికేట్లు తీసుకోవాలని తెలియనిలు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళందరికీ తక్షణమే సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పారు. సిబ్బంది, మున్సిపల్ శాఖ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి నేను నోట్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ అలసట అడిగించుకోకుండా అన్నీ కూడా సంతృప్తి పెట్టాలని చెప్పడం జరిగింది. తర్వాత జగనన్న భవిష్యత్ అనే కార్యక్రమాన్ని కూడా మళ్ళీ సేఫ్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి వాల్ పోస్ట్ సెక్టర్లు వాళ్ళ అనుమతితో ఉండించి ఆ రోజున కూడా ఈ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని అవి కూడా సాయం చేయమని ఆయా శాఖ అధికారులకి చెప్పడం జరిగింది. ఇన్ని పర్యాయాలు అవకాశం ఇచ్చినా ఇంకా మీకు గ్రీటెన్స్ డే కలెక్టర్ కానీ మండలాఫీసర్ కానీ జోనలాఫీసర్ కానీ ఇంకా జనాలు వాళ్ళ తాలూక గ్రీవెన్సెస్ని పెట్టుకోవడం దరఖాస్తులు ఇవన్నీ కూడా వందల మీద వస్తున్నాయి. దీన్ని అవకాశాలు ఇచ్చినా ఎందుకు దీనికి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ఉద్దేశంతో ఈ జగనన్న సురక్షత అని ఈ సురక్ష కార్యక్రమానికి మళ్ళీ నీళ్ళదైతే పంపించి వాళ్ళంటే సచివాలయ వ్యవస్థ సిబ్బంది అందరినీ ఈ అవసరాలు గుర్తించి ఇలా మీ దగ్గరికే వచ్చి ఈ సర్టిఫికెట్లను సంబంధించి ఇది ఎక్కడైనా గత ముఖ్యమంత్రులు కానీ గత ప్రభుత్వాలు కానీ చేశాయని ఒకసారి సూటిగా ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం అందరి నుంచి కూడా వస్తుంది. ఇక్కడంటే ఈ కార్యక్రమాలు ఎవరు చేయలేదు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని